బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సంజు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేయడంతో పాటు వీకెండ్ వీక్ డేస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్ లో బాలీవుడ్ లో చాలా కాలంగా పాతుకుపోయిన పలు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. సంజు మూవీకి ఇంత ఆదరణ లభించడానికి ప్రధాన కారణం సంజయ్ దత్ జీవితంలో అసలు ఏం జరిగింది, ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, కేసుల వెనుక అసలు కారణాలేమిటి అనే ఆసక్తి ప్రజల్లో ఉండటమే. వారిలో ఉన్న క్యూరియాసిటీకి తోడు రణబీర్ ఉత్తమ నటన, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని బయోపిక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇది సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇది ఆయన సొంత కథ. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే ఆయన కథ తమ సినిమాకు వాడుకున్నందుకు నిర్మాతలు 10 కోట్లు ఆఫర్ చేశారట. దీంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ కూడా ఇవ్వబోతున్నారట. సినిమా విడుదల ముందు వరకు సంజయ్ దత్ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ ఉండేది. అయితే ఈ సినిమా తర్వాత చాలా వరకు ఇది చెరిగిపోయిందని చెప్పాలి. అయితే కొందరు మాత్రం ఈ సినిమాలో చాలా నెగటివ్ అంశాలను దాచేసి సంజయ్ ను మంచోడిలా చూపించే ప్రయత్నం చేశారని, అతడు ఉమనైజర్ అని విమర్శిస్తున్నారు. రణబీర్ కపూర్ కెరీర్ లో సంజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్ లేక వెనకబడిపోయిన రణబీర్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీలో రణబీర్ నటన కూడా అద్భుతంగా ఉండడంతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు దర్శకుల దృష్టి రణబీర్ మీద పడింది. అతడితో భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.